సాగునీరు త్రాగునీరుకి ఉపయోగకరంగా ఉండేటట్టు నిర్మిస్తున్న ఒక జాతీయ ప్రాజెక్ట్, 2019 ఎన్నికల కల్లా పూర్తి చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం, ఆ దిశగా పరుగులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ క్రమంలో తెర మీదకు వస్తున్న ఎన్నో వివాదాలు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా, ఈ పోలవరం నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చినాయి చూద్దాం రండి. ఎవ్వరు కూడా చేయకపోతే చేయకపోయారు, సహకరించకపోతే సహకరించకపోయారు, కానీ అడ్డుపడే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ప్రమాదం. ఈ ప్రాజెక్టులో చాలాసార్లు చెప్పాను, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం నా జీవిత ఆశయంగా నేను ఎంపిక చేసుకున్నాను. భావి తరాలకు ఇది ఒక పెద్ద ఆస్తి. ఫండ్స్ అనేటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి, కనుక ఈ ఫండ్స్ యొక్క ఉద్దేశం కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలంటే తొందరగా ఫండ్స్ రావాలి, విత్ ఇన్ టైంలో రావాలి. ఫ్రీక్వెంట్ విజిట్స్ వలన ప్రాజెక్టులో పని కొద్దిగా ఆటంకం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు డబ్బులు పోలవరం ప్రాజెక్టు ద్వారా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో దుర్బుద్ధితో నువ్వు తెచ్చుకున్నావు. ప్రతిపక్షంగా మేము మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సహకరిస్తాము. ఎలక్షన్ జిమ్మిక్గా మీరు చెప్పకండి, ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రాజెక్ట్ కాదు, కాంగ్రెస్ ప్రాజెక్ట్ కాదు.